వైసీపీ అధ్యక్షుడు జగన్పై మండిపడ్డారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అవినీతి ఆరోపణల కేసులో ఈడీ చర్యలకు టీడీపీ ప్రభుత్వానికి సంబంధం ఏంటని యనమల ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులపై రాజకీయ కుట్రలు చేస్తున్నారంటూ జగన్ విమర్శించడాన్ని తప్పుపట్టారాయన. అది ఇన్ బిట్వీన్ జ్యుడిషియరీ అండ్ దిస్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డెవలప్మెంట్ ఎన్ఫోర్స్ డైరెక్ట్ చేత అది అఫీషియల్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ తప్ప తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ఆయన రాసినటువంటి లెటరు క్రిటికల్ గా చూస్తే దాంట్లో డినాయల్ ఎక్కడ కనపడడం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదనేటువంటి డినాయల్ ఎక్కడ కనపడడం లేదు. చేత ఆ రాసినటువంటి లెటర్ ఏదో సింపతి సంపాదించడానికి రాసినటువంటి లెటర్గా ఉంది తప్ప ఇది మా మిస్సెస్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదనేటువంటిది స్పెసిఫిక్ గా ఎక్కడ చెప్పలేదు ఆ లెటర్లో. దట్ షోస్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ దట్ ఈ చార్జ్షీట్. అంటే మిగతా రెండోది కోర్టు ప్రొసీజర్ గురించి మాట్లాడారు. కోర్టులో విషయం మీకు ఎలా తెలుసు అంటే కోర్టులో పడింది అనేటువంటిది వీళ్ళకి తెలుసు, వీళ్ళ లాయర్ చెప్పింది కూడా కోర్టులో ఉన్నది మీకు ఎలా తెలుసు అనేటువంటి విధానంలో మాట్లాడారు. అంటే కోర్టులో ఉన్నది వాళ్ళ లాయర్కి తెలిసినప్పుడు మీడియా ఇన్ఫర్మేషన్ సంపాదించుకోవడంలో రైట్ టు ఫ్రీడంలో ఏంటి తప్పు అనేటువంటిది కూడా ఆలోచించాలి. అయితే మీడియా పబ్లికేషన్ చేసిన దానికి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీని నిందించవలసినటువంటి అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎవరెవరి మీద కుట్ర చేస్తున్నారని ప్రజలు ఎట్లాగా నిర్ధారిస్తారు.